బ్యాక్ ఇచ్చేసారు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు అనుకూడా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమన్వయ కమిటీలో ప్రతి నియోజకవర్గాన్ని కూడా కన్వీనర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కన్వీనర్ కింద 12 మంది, 13 మంది, 14 మంది సభ్యులను కూడా నియమించడం జరిగింది. ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కూడా ఆ లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ను కూడా వాళ్ళు అధ్యయనం చేసి ఒక ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఒక మేనిఫెస్టోను కూడా ఆ సమన్వయ కమిటీ కన్వీనర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఆ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చేసినట్టువి, మళ్ళీ కొన్ని మిగిలిపోయినట్టువి, ఇంకా పూర్తి కానివి, ఇవన్నీ కూడా లోకల్ మేనిఫెస్టోలో పెట్టుకొని మరి ఎలక్షన్ టైంలో కూడా అవన్నీ కూడా ప్రజలకు విన్నవించుకుంటూ ముందుకు పోయేదానికి కన్వీనర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి 10 నియోజకవర్గాలకి ఈ కన్వీనర్లు మళ్ళీ వాళ్ళకు కూడా రేపులా ఎల్లుండి ఒక క్లాస్ కూడా నిర్వహిస్తున్నారు. అన్ని బూత్ కమిటీస్ యొక్క ప్రెసిడెంట్లకు, అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్ కమిటీ బూత్ కమిటీ ప్రెసిడెంట్లకు మరి కన్వీనర్లకు కూడా రేపులా ఎల్లుండి ఇందిరాభవన్లోనే ఒకరోజు ఓరియంటేషన్ క్లాస్, రాజకీయ శిక్షణ తరగతి అది నిర్వహిస్తున్నారు. పీసీసీ నుంచి 3 ప్రతినిధులు వస్తున్నారు. వాళ్ళు క్లాస్ తీసుకొని బూత్ కమిటీ ఏర్పాటయ్యాయి కాబట్టి వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏమిటి, ఎలా ప్రజలకు వెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళ హౌస్ హోల్డ్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక బూత్ మేనేజ్మెంట్ అనే దాని మీద వాళ్ళు కొన్ని క్లాస్ తీసుకొని అందరికి కూడా కొంచెం చైతన్యం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. సో దానికి కూడా బూత్ కమిటీ ప్రెసిడెంట్లందరూ కూడా హాజరయ్యి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు తీసుకొని బూత్ మేనేజ్మెంట్కి వాళ్ళు సంసిద్ధులు కావాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది.